బహుమానం ఒక గ్రామంలో గంగులు గవరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వారికి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది ఆ పిల్లకు గగనమ్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు గవరమ్మ ఎంతకాలం నుంచో కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక నవరసు కొన్నది దానిని భర్తకు ఇచ్చి కంసాలి బ్రహ్మన్న చేత దీనితో మన గగనకు మురుగులు చేయించండి అని చెప్పి పంపింది బ్రహ్మన్న వద్దకు వెళదామని గంగులు బయలుదేరాడు ఆ ఊరిలోనే రాజుగారనే జమీందారు ఉన్నాడు ఆయన భార్య బసవమ్మ జాలిగుండె కలది బీదలంటే ఆమె ప్రాణం పెడుతుంది కంసాలి బ్రహ్మన్న ఇంటికి వెళ్లాలంటే బాపిరాజుగారి గుమ్మం ముందు నుంచే వెళ్ళాలి గంగులు ఆ దారిని పోతూ ఉండగా బాపిరాజుగారు అతన్ని పలకరించి లోపలకు తీసుకుపోయారు సావిట్లో తాటాకు చేప మీద గంగులను కూర్చోబెట్టి రాజుగారు మాట్లాడుతుండగా ఏడుస్తూ ఉన్న మూడేళ్ల అమ్మాయిని తీసుకువచ్చి బసవమ్మ అక్కడ దిగబెట్టింది ఆ పిల్ల చేతులకున్న బంగారు మురుగులు చూసి గంగులు మన గగనకు కూడా ఇటువంటి మురుగులే కదా చేయించబోతున్నాము అనుకుని మురిసిపోయాడు ఇంతలో బసవమ్మ లోపలి నుంచి గబగబా వచ్చి పిల్ల ఆడుకుంటూ ఉన్న స్థలమంతా వెతికింది ఎందుకలా వెతుకుతున్నావని భర్త అడిగే వరకు అమ్మాయి ఏడుస్తూ ఉంటే నారాయణమ్మగారు రెండు కాసులు చేతికిచ్చి ఊరుకోబెట్టింది ఇప్పుడు వెతికితే ఒక్కటే కనపడుతున్నది అని చెప్పింది ఈ మాట వినగానే రాజుగారు ఏమి గంగులు గాని తీయలేదు కదా అని అడిగారు ఇప్పుడు గంగుల సంగతి చిక్కులో పడింది ఇక్కడ రాజుగారి ఇంట్లో కాసు కనపడకుండా పోయింది తాను పేదవాడు కావటం చేత ఆ సమయంలో అక్కడనే ఉండటం చేత తనను వారు అనుమానించడంలో ఆశ్చర్యం లేదు పైగా తన వద్ద సరిగా ఒకే ఒక కాసు ప్రత్యక్షంగా ఉండనే ఉన్నది కనుక అతని ఏమి చెప్పుకుందామనుకున్నా లోకం నమ్మదు అందుచేత తన వద్ద ఉన్న కాసు వారికిచ్చివేసి నేనే తీశానంటే సరిపోతుందనుకున్నాడు తన కాసు ఒక్కటి వారికి ఇచ్చివేస్తే మరి అతని కూతురు గగనకు మురుగులు ఎలా వస్తాయి ఇంతకు ఇంటికి పోయి భార్యకు ఏమని సమాధానం చెప్పటం ఈ విధంగా గంగులు మనస్సులో మదనపడి తన నుండే కాసు తీసి రాజుగారికి ఇచ్చివేసి ఉసూరుమంటూ తన మానాను తను పోయాడు గవరమ్మ అస్తమానం ఏమండి ఇంకా ఎప్పుడు ఇస్తాడు మన అమ్మాయి మురుగులు అని భర్తను పోరుతూ ఉండేది ఇదిగో అదుగో అంటూ గంగులు కాలయాపన చేస్తూ వచ్చాడు ఇంతలో ఒకనాడు కంసాలి బ్రహ్మన్న ఏదో పని మీద ఆ వీధిని పోతూ గవరమ్మ కంట పడేసరికి ఆమె బ్రహ్మన్నను నిలేసి అడిగింది ఆమె మాటలకు బ్రహ్మన్న నిర్గాంతపోయాడు తర్వాత నిజానిజాలు బయటపడ్డాయి భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటి మోసం అని గవరమ్మ కంగారు పడుతూ అడిగింది ఆనాడు బాపిరాజుగారి ఇంట జరిగినదంతా గంగులు దాపరికం లేకుండా చెప్పే వరకు ఆమె మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది ఒక రోజున బాపిరాజుగారి భార్య బసవమ్మ వడ్లు ఎండపోసింది సాయంత్రం ధాన్యం ఎండిన తర్వాత వాటిని బస్తాలకు ఎత్తి చేపలు దులుపుతూ ఉండగా ఒక తాటాకు చేపలో నుంచి బంగారపు కాసు ఒకటి కింద రాలింది బసవమ్మ ఆశ్చర్యంతో గబగబా ఇంట్లోకి పోయి తన వద్ద ఉన్న కాసులు లెక్క చూసింది నా పెట్టెలో ఉండవలసిన పద్నాలుగు నవరసలు సరిగానే ఉన్నవి ఆ రోజున గంగులు దొంగిలించిన కాసు వెంటనే తిరిగి ఇచ్చివేశాడు కదా మరి అదనంగా ఇప్పుడు ఈ కాసు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమెకు సంశయం కలిగింది ఆమె తన సంశయాన్ని భర్తకు చెప్పగానే ఆయన ఆ కాసులన్నీ తీసుకురమ్మన్నాడు పద్నాలుగు కాసులు పరీక్షించగా అందులో పదమూడు కాసులు పద్దెనిమిది వందల ముప్పైలో తయారైనట్టు ఒక్కటి మాత్రం పద్దెనిమిది వందల నలభై మూడో సంవత్సరంలో తయారైనట్టు వాటి మీద ఉండే ముద్రలు చెప్పాయి అప్పుడు రాజుగారు మన పద్నాలుగు కాసులు ఒక్కసారిగా కొన్నవే కనుక వాటన్నిటిపైన ఒకే సంవత్సరం వేసి ఉండాలి ఇందులో పదమూడు కాసులు మనవే కాని పద్దెనిమిది వందల నలభై మూడో సంవత్సరం ముద్ర వేసింది మాత్రం మనది కాదు అని నిశ్చయించారు అయితే ఈ కాసు గంగులిదే అయి ఉండాలి అని బసవమ్మ అన్నది వెంటనే గంగులకి కబురంపి పిలిపించారు కాసును గురించి మళ్లీ వారు అడిగే వరకు గంగులు హడలిపోయాడు నీకొచ్చిన భయం ఏమీ లేదు గంగులు నిజం చెప్పు అని బసవమ్మగారు నెమ్మదిగా అడిగిన మీదట కళ్ళనీళ్లు కుక్కుంటూ గంగులు జరిగిన కథ అంతా చెప్పాడు అదంతా విని అయ్యయ్యో ఎంత పని జరిగింది గంగిగోవు వంటి గంగులు మనస్సు ఎరక్కపోయి కష్టపెట్టామే నిరపరాధిని నిష్కారణంగా వీధికి ఇచ్చాము అని బసవమ్మగారు అనేక విధాల విచారించింది గంగులు ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా ఉండగా మరో వారం రోజుల కల్లా పెళ్ళామను బిడ్డని వెంట పెట్టుకు రమ్మన్నారని చెప్పి గంగులకు వద్ద నుంచి మళ్లీ కబురు వచ్చింది రాజుగారి కబురంటే గొప్ప దొరలతో పని ఏమి మాట వచ్చిపోతుందోనని గంగులు భయపడుతూనే ఉంటాడు ఏమైతే మటుకు తప్పుతుందా రాజుగారి ఆజ్ఞ కుటుంబాన్ని వెంట పెట్టుకుని గంగులు రాజుగారి దర్శనానికి వెళ్ళాడు అప్పటికి కంసాలి బ్రహ్మన్న అక్కడే కూర్చుని ఉన్నాడు గంగులు రాగానే బ్రహ్మన్న ఒక చిన్న మూట విప్పి అందులో వస్తువులు బసవమ్మగారికి అందించాడు ఆమె ఒక్కొక్క వస్తువే అందిపుచ్చుకుని చేతికి మురుగులు కాళ్ళ గొలుసులు మెడలో ముత్యాలహారము వేలికి ఉంగరము స్వయంగా గగనకు తొడిగి అలంకరించింది ఇవన్నీ ఒంటికి పెట్టగానే గగనమ్మ ముచ్చటగా గంతులు వేయటం ప్రారంభించింది చిన్నారి చిట్టి గంతులు చూసి ఆమె తల్లిదండ్రులు రాజుగారి కుటుంబమే కాక అక్కడ ఉన్నవారు అందరూ ఎంతో సంతోషించారు కథ కంచికి మనం ఇంటికి